మహాశివరాత్రి రోజు మహాశివునికి అత్యంత ఇష్టమైన ఈ సమయంలో పూజ చేస్తే మహారాజయోగం పడుతుంది ఈ సమయంలో పూజ చేస్తే అదృష్టం కోటి రెట్ల ఫలితం కలుగుతుంది మరి శివరాత్రి రోజు ఏ సమయంలో పూజ చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం మహాశివరాత్రి హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినం మహాదేవుడైన శివుడిని భక్తితో కొలుస్తూ పూజలు చేస్తారు శివుడు జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజును మహాశివరాత్రి పండుగగా జరుపుకుంటాం కొన్ని పురాణాలలో శివుడు తొలిసారిగా లింగాకారంలో దర్శనమిచ్చింది సైతం ఇదే రోజని పెద్దలు చెబుతుంటారు మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా పిలుస్తారు సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు మహాశివరాత్రి హిందూ మతం ప్రముఖ పండుగలలో ఒకటి పరమశివుణ్ణి పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఒకటిన మహాశివరాత్రి జరుపుకోనున్నారు హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు శివుడు మాత పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు మహాశివరాత్రి ప్రత్యేక సందర్భంలో భక్తులు శివుణ్ణి మెప్పించడానికి ఉపవాసం ఉంటారు మాతలాగా కోరుకున్న వరుణ్ణి పొందడానికి అమ్మాయిలు అన్ని ఆచారాలను అనుసరించి ఉపవాసం ఉంటారు పూజలు చేస్తారు అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు ఈ రోజున శివునితో పాటు శివుని భార్య మాతా పార్వతిని కూడా పూజిస్తారు మహాశివరాత్రి రోజున తిది శుభ సమయం సరైన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మహాశివరాత్రికి పవిత్రమైన రోజు మార్చి ఒకటి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమవుతుంది చతుర్దశి తిది మార్చి రెండు బుధవారం ఉదయం పది గంటలకు ముగుస్తుంది మహాశివరాత్రి పూజను నాలుగు దశల్లో నిర్వహిస్తారు నాలుగు దశల్లో పూజించే శుభ సమయం మొదటి దశ పూజ మార్చి ఒకటి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రెండవ దశ పూజ మార్చి ఒకటి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మూడవ దశ పూజ మార్చి రెండవ తేదీ పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నాలుగవ దశ పూజ మార్చి రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాల్గున మాసంలోని మహాశివరాత్రి సంవత్సరంలో అతి పెద్ద శివరాత్రిగా పరిగణిస్తారు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడంతో మీ రోజును ప్రారంభించండి ఆ తర్వాత ఇంట్లో పూజా స్థలంలో నీటితో నింపిన కలసం ప్రతిష్ఠించండి తర్వాత కలశం పక్కన శివుడు పార్వతీ పార్వతీదేవి విగ్రహాలను ఉంచండి అక్షతలు వక్కలు తమలపాకు చందనం యాలకులు పాలు పెరుగు తేనె నెయ్యి బిల్వపత్రం కమలగట్ట పండ్లను శివుడు పార్వతికి సమర్పించండి పూజ చేయండి చివరకు శివపార్వతులకు హారతి పాటను పాడండి ఈ రోజున మహామృత్యుంజయ శివ మంత్రాన్ని పఠించండి మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగనిద్దం పుష్టివర్ధనం శివ మంత్రం ఓం నమ శివాయ మీరు నిష్ఠగా శివునికి పూజ చేస్తే భగవంతుడు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి